వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన మీద గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్ల గురించి అందరికీ తెలిసిందే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏదో మాట్లాడితే ఇంకేదో రాసేశారంటూ వాపోయింది రష్మిక విజయ్ దేవర్కొండ మాల్దీవ్ ట్రిప్ మీద ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే ఇలా తన మీద వచ్చిన రూమర్లు నెగిటివిటీ ట్రోలింగ్ మీద తాజాగా రష్మిక స్పందించింది ఇక గత కొన్ని రోజులుగా వారాలు నెలలు ఏళ్ళుగా నన్ను కొన్ని బాధ పెడుతూనే ఉన్నాయి ఇప్పుడు నేను వాటిపై మాట్లాడాలని అనుకుంటున్నాను ఇది ఇప్పుడు నా కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇక ఇది ఇంతకు ముందే ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చెప్తున్నాను నా కెరీర్ స్టార్ట్ చేసిన క్షణం నుంచి నెగిటివిటీ వస్తూనే ఉంది మామూలుగానే ట్రోల్స్ నెగిటివిటీ అనేది కామన్గా వస్తూ ఉంటాయి ఇకపోతే నేను ఎంచుకున్న కెరీర్ అలాంటిదే అని నాకు తెలుసు పైగా నేను అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు అందరి ప్రేమ నాకు దక్కాలని కూడా అనుకోను ఇక అలా అని వారి నుంచి నెగిటివిటీ వస్తూనే ఉంటుందంటే కుదరదు మీకు నేను నచ్చట్లేదని అంటే ఇలా నెగిటివిటీలో ట్రోలింగ్ చేయడం కాదు కదా అయితే నేను నా పని మీద ఫోకస్ పెడతాను మీ అందరినీ ఎంటర్టైన్ చేసేందుకే ప్రయత్నిస్తుంటాను నేను చేసే పని వల్ల మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తాను ఇక దానికోసమే కష్టపడుతుంటాను నేను గర్వపడే పనిలే నేను చేయాలని అనుకుంటు అనుకుంటాను అయితే నేను చెప్పని విషయాలను చెప్పినట్లుగా సోషల్ మీడియా ఇంటర్నెట్ లో ప్రచారం చేయడం మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తోంది ఇక అవి నన్ను తక్కువ చేసినట్లుగా అనిపిస్తుంది ఇక పోతే నేను ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు తప్పుగా వెళ్ళిపోయాయి ఇక నేను చెప్పింది కాకుండా వేరేవి రాస్తున్నారు దానివల్ల నాకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ బయట ఉన్న రిలేషన్స్ దెబ్బతిన అవకాశాలున్నాయి ఇక మంచి విమర్శల వల్ల నా కెరీర్ ముందుకు వెళ్తుంది తప్పులను మార్చుకోవడానికి పనిచేస్తాయి కానీ ఇలాంటి హేట్ నెగిటివిటీ ఎందుకు ఈ నేలుగా దాన్ని పట్టించుకోవద్దని అనుకున్నాను కానీ అది మరింత హద్దులు దాటుతోంది ఇప్పుడు ఇలా బయటకు చెప్తున్నానంటే అందరి మీద నేను గెలిచినట్టు కాదు అలా నేను అనుకోవడం కూడా లేదు అయితే ఈ ద్వేషం వల్ల నాలో మార్పులు రాకూడదని నేను అనుకుంటున్నాను మీ అందరూ కురిపించే ప్రేమ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది ఇక నాకు ఇంత ధైర్యం వచ్చింది కూడా మీ ప్రేమ వల్లే నా చుట్టూ ఉండే వాళ్ళను ప్రేమించడమే నాకు తెలుసు ఇంతవరకు నేను పని చేసిన వాళ్ళందరిలోనూ ప్రేమగానే ఉన్నాను కాగా నేను ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటాను మీ అందరినీ సంతోషంగా ఉంచేందుకు కష్టపడుతూనే ఉంటాను ఇక అందరి పట్ల కాస్త దయతో మెలగండి మేము మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ అంటూ రష్మిక మందన ఎమోషనల్ పోస్ట్ వేసింది ఫర్ మోర్ వీడియోస్ గంట కొట్టేసేయండి